కేవలం దుస్తులపైనే మానవుడి విలువ ఆధారపడి ఉండదని మహాత్మాగాంధీ ప్రూవ్ చేశారు భారతదేశపు సామాన్య ప్రజలతో కలిసిపోవడం కోసం ఆయన అంగవస్త్రం మాత్రమే ధరిస్తారు ఒకసారి ఒక ఆంగ్లేయ గవర్నరు ఇచ్చిన విందుకు ఆయన అంగవస్త్రంతోనే వెళ్ళారు సేవకులు ఆయనను రానివ్వలేదు ఆయన తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు ఒక సూటు ఉన్న పార్సెల్ను గవర్నర్కు పంపించారు అతడు ఆయన ఇంటికి వచ్చి అలా సూటు పంపడంలో ఏమిటని గవర్నరు అడగ్గా మహాత్ములు ఇలా సమాధానం ఇచ్చారు నన్ను మీ విందుకు ఆహ్వానించినా నా దుస్తుల కారణంగా నన్ను లోపలికి రానివ్వలేదు అందుచేత నా బదులు నేను సూటును పంపాను అని గాంధీజీ చెప్పారు కానీ గవర్నర్ గారు గాంధీజీ విందుకు రావాల్సిందే అని పట్టుబట్టారు ఇలాంటి విషయమే లండన్లో కూడా జరిగింది గాంధీ గారు ఇంగ్లాండ్ దేశపు రాజును రాణిని చూడటానికి రాజభవనానికి అంగవస్త్రంతోనే వెళ్ళారు దుస్తుల యొక్క మూర్తిమత్వాన్ని ఆయన అధిగమించారు ఇప్పుడు నేను ఈ తరహా దుస్తులు అందరూ ధరించమని కోరడం లేదు ఆయన ఒక ఘనకార్యాన్ని నిర్వర్తించవలసి ఉంది ఇది ఆ పాత్రలోని ఒక భాగం ఒక వ్యక్తి గాంధీగారంతటి గొప్పవాడైనప్పుడు తనకు తోచిన విధంగా చేయవచ్చు ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏమంటే ఒక వ్యక్తి తన శరీరాన్ని గురించే ఎంతసేపు ఆలోచిస్తూ ఉండకూడదు అలాగని దాన్ని అశ్రద్ధ చేయను కూడదు శరీరం మీద చాలా ఎక్కువగా శ్రద్ధ చూపించిన చాలా తక్కువగా శ్రద్ధ చూపిన సమతుల్యత బ్యాలెన్స్ తప్పి మూర్ఖత్వమే అవుతుంది శరీరాన్ని సమంజసమైన రీతిలో పోషించుకోవాలి అన్నిటికంటే ముఖ్యమైనది మన మనస్తత్వం మన మనస్సు మన ప్రవర్తన అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మన ప్రవర్తనకు ఊతమిచ్చే మనస్సు మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి ఎందుకంటే దానివల్లనే ఎక్కువ మంది ఆకర్షించబడతారు